ఎత్తేని ఎత్తేస్తాను లాభం ఆయనకి లాభం అనిపించింది ఆయన ఎత్తేసాడు అంతే నాగే నన్ను అడిగితే మంచి పద్ధతి ఇబ్బంది ఏముంది అన్న క్యాంటీన్లు గవర్నమెంట్ హాస్పిటల్లోను ఆటోలో పెట్టుకుంటే ఉపయోగం కానీ రోడ్డు మీద పెడితే ఆ డబ్బున్న వాడు తింటే 5 రూపాయలు భోజనం పేదలకు ఉపయోగపడతారు గవర్నమెంట్ హాస్పిటల్లో పెడితే ఉపయోగపడదు బాగానే పర్వాలేదు ఇప్పుడే జనవరిలోకి ఇవ్వని ఇవ్వకుండా అప్పుడు ఎలా చెప్తాం ఇవ్వని బాగానే ఉంది ఇవ్వకుండా ఇవ్వకపోతే అప్పుడు మాట్లాడదాం ఇవ్వ ప్రజలు రాలేదు బయటకి ఇంకా అది అడ్జస్ట్ చేస్తారంటావా తీసుకొస్తారులే నిధులు తీసుకురాకుండా ఎలా ఉంటారు కేంద్రం నుంచి తీసుకొస్తారో చూద్దాం అప్పుడే 2 నెలలకి ఎలా చెప్తాం ఒక 6 నెలలు గడిస్తే చెప్పొచ్చు క్లియర్గా పరిపాలన ఏమైంది ఏం జరిగిందని చెప్పి అప్పుడే చెప్తాం అనిపించుకోవచ్చు అన్నా క్యాంటీన్ లీడ్లు కొద్దిగా తినేవాళ్ళు 5 రూపాయలకి భోజనం తక్కువకు దొరికిందంటే అందరికీ బాగా ఉపయోగపడేది ఆ తీర్థం వల్ల నష్టమే ప్రజలకి దాని కాదులే కానీ అది అందరికీ ఉపయోగపడేది 5 రూపాయల కంటే చాలామంది తింటున్నారు దానివల్ల అది ఎత్తేస్తం వల్ల నష్టమే ఇక అది చూడాలి ఏపీ డెవలప్మెంట్ ఎక్కడ ఉందో ఏంటో ఇక అది ఏం చెప్పలేం ప్రస్తుతానికైతే ఏం లేదుగా ఏపీలో ప్రభుత్వం ఉండట్టే లేదుగా అసలు అది అమ్మ ఒడి ఇవన్నీ అమ్మ ఒడైనా నాన్న ఒడైనా ఇవన్నీ పనికొచ్చే కాదు కానీ ఇవన్నీ జనాలను సోమరిపోతుల చేస్తా కానీ ఇవన్నీ పనికొచ్చే కాదు ఇవన్నీ పనికొచ్చే కాదు గారి పరిపాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు గారి కంటే ఎక్కువే ఆయన ఒక అడుగు ముందుకైతే ఈయన 3 అడుగులు ముందుకేస్తున్నాడు కాబట్టి జనం శుభ్రంగా ఉంటారు అన్ని కంప్లీట్ అవుతుంది ఫస్టే బిల్లు పాస్ చేసాడు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి